వైసీపీ అధినేత జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని, దీనిపై కేంద్రం కల్పించుకోవాలంటూ ఆందోళనలు చేయబోతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ వైసీపీ అధినేత డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ చేస్తున్న ఆందోళనకు పోటీగా గిరిజన అధికారి శాంతి భర్త మదన్ ఇవాళ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నారు. వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డికి డిఎన్ఏ టెస్టులు చేయించారంటూ సాయిరెడ్డి బాధితులు ఆందోళన చేయబోతున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు హస్తినాలో వేడెక్కబోతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిని వరుసగా ఎంటకడుతున్న సీఎం చంద్రబాబు ఇవాళ ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఉదయం 11:30 అసెంబ్లీలో వైట్ పేపర్ను చంద్రబాబు రిలీజ్ చేయబోతున్నారు. గత ప్రభుత్వం చేసిన మద్యం అక్రమాలను అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు సీఎం వివరించబోతున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించింది. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సాయం వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇవ్వబోతున్నట్లుగా వెల్లడించింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులను కేటాయిస్తామని చెప్పారు. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ఊసే లేకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి తెలంగాణ పట్ల వివక్షేనంటూ సీఎం ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం పలుమార్లు ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలిసినా కూడా కేటాయింపులు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సంజయ్ రౌత్ హాజరయ్యారు. బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. కొన్ని రాష్ట్రాల పట్ల మోదీ సర్కార్ వివక్ష చూపిస్తుందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇది ముమ్మాటికి కుర్చీని కాపాడుకునేందుకే ప్రవేశపెట్టిన బడ్జెట్ అని దీది అభివర్ణించారు. చాలా రాష్ట్రాలకు మొండిచే చూపించారని, దీనిపై పోరాటం చేస్తామని మమతా ప్రకటించారు. తెలంగాణలో ఐఏఎస్ స్మిత ట్వీట్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే చాలా మంది స్మిత వ్యాఖ్యలపై మండిపడగా దివ్యాంగుల సంఘం నేతలు వివిధ చోట్ల కేసులు నమోదు చేశారు. స్మిత తీరుపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక సబర్వాల్లో ఫ్యూజల్ భావాజాలం ఉందంటూ మండిపడ్డారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. వ్యక్తిగత భద్రత కోసం ఒక పోలీస్ మినహా మిగతా అందరినీ కూడా ప్రభుత్వం తొలగించింది. గత ప్రభుత్వంలో 2+2 గన్మెన్ ఎస్కార్ట్ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది విధులను నిర్వహించేవారు. కేవలం ఒక వ్యక్తిగత భద్రతా సిబ్బంది మినహా మిగతా అందరినీ కూడా ప్రభుత్వం తొలగించింది. గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినట్లుగా విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. నేటి నుంచి క్రమంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గబోతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.